हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल चिन्नी व्लॉग्स अंदर एला बहुरा अंदर बहुत नीरकान मैं चाने फस्ट टाइम एवरना चूंतते प्लीज़ लाइक चेक शेर चेक सब्सक्राइब मैं चैनल सपोर्ट सिंपल टिप्स तो पालकूर पकोड़ी एला प्रिपेर चुस्को चूप्चो तैयार कावास पदार्थ चूपा मुझे और कट पालकूर तीसुकोंडि तर्वात बिय्यं पिंडि तीसुकोवालि ఒక చిటికెడి పసుపు salt తగినంత అల్లం వెల్లిపాయలు పచ్చిమిర్చి ఈ మూడు కలిపి అవి రెండు తీసుకోవాలి ఒక 1/2 ఇంచ్ అల్లం అయితే సరిపోతది నేను సోడా యూస్ చేస్తున్నాను జీలకర్ర తగినంత అదే విధంగా మనకి శనగపిండి కప్పు ఇప్పుడు మనం కాడల్ని మనం కట్ చేసుకోవాలి లీవ్స్ ని మాత్రమే వాడుకోవాలి మరి కర్రీకి కట్ చేసుకున్నట్లు కాకుండా మనం కొంచెం మీడియం సైజ్ లోనే కట్ చేసుకోవాలి మనం ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి కొంచెం లైట్ గా చేసుకున్న పేస్ట్ ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు దీంట్లో బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి 1/2 కప్పు శనగపిండి 1/2 కప్ కొంచెం పసుపు రుచికి సరిపడా salt వేసుకోవాలి దీంట్లో मन की पालकूर वाटर उबटी को दी मेत कल वाटर याडक फस्ट इला कवाली एंकंटे पालकूर वाटर कंटेंट उबी अभी इंटर वस्तु బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం లైట్ గా వాటర్ యాడ్ చేసుకుందాం ఈ విధంగా ముద్దలాగా తయారు చేసుకోవాలి దీన్ని మనం ఇప్పుడు నూనెల వేసేసుకుందాం నూనె వేడైందే లేదా చెక్ చేసుకుందాము నూనె
చూసారు కదా ఫ్రెండ్స్ వేడి ఎక్కువ ఉంటే నూనె ఇలా పైకి పొంగుతూ ఉంటుంది మనకి పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది దీన్ని మనం చిన్నగా అట్నించిట కలుపుకోవాల్సి ఉంటది ఇగో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా బ్రౌన్ కలర్ లో అయ్యాక మనం వీటిని తీసేసుకోవాలి చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూస్తుంటనే నోరు రెట్టుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మనకి పకోడీ అనేది ఇలా వచ్చింది చాలా బాగుంది నేను టేస్ట్ చూసి చెప్తాను చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ మన ఛానల్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ప్రతి ఒక్క వీడియోని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్